తన సోదరి కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతుందని, ఇప్పటి వరకు 11 కిలోల బరువు తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అధిక బీపీతో రోజుకు 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందన్నారు. సిసోడియాకు బెయిల్ అంశం అనేది ఆలోచించి మాట్లాడాలని, దేశంలో పొలిటికల్గా కొట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవని పేర్కొన్నారు. కవిత బెయిల్ కోసం ఇప్పటికే అప్పీల్ చేశామని, నెక్స్ట్ వీక్ బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్. సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. జైల్లో ఖైదీలు 11,000 ఉండాల్సిన చోట 30,000 ఉన్నారని తెలిపారు. జైలు పరిశుభ్రంగా లేదని, జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సిసోడియాకు బెయిల్ వచ్చినట్టే మిగిలిన వాళ్ళకు కూడా బెయిల్ వస్తుందని ఆశిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఉమా, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్చాట్ నిర్వహించారు. చిట్చాట్ లో కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు. ముఖ్యంగా కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతుందని, ఇప్పటి వరకు 11 కిలోల వరకు తగ్గారని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఆమెకి బీపీ షుగర్ ఉండడం వల్ల రోజుకి 2 టాబ్లెట్స్ వరకు కూడా వేసుకుంటుంది అని చెప్పేసి కూడా తను చెప్పారు. సో ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కాబట్టి త్వరలోనే మరో వారంలో కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక జైల్లో ఖైదీలు 11,000 ఉండాల్సిన చోట 30,000 మంది ఉన్నారని చెప్పేసి కూడా తను తీహార్ జైలుపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే తీహార్ జైలు అపరిశుభ్రంగా ఉన్నదని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇక జైలుకి వెళ్ళిన వారందరూ కూడా ఖచ్చితంగా మంచి లీడర్లు అవుతారని చెప్పేసి అలా వెళ్ళిన వారిలో చాలా మంది, అంటే మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే చాలా మంది జైలుకి వెళ్ళారు, వెళ్ళేసిన వారు చాలా మంది మంచి లీడర్లు అయ్యారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే కవిత జైలుకి వెళ్ళింది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఆమె తెలంగాణ రాష్ట్రంలో మంచి లీడర్ గా ఎదుగుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే నెక్స్ట్ వారంలోనే ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇక ఒకవేళ రాణి ఎడల మాత్రం ఖచ్చితంగా మరోసారి సుప్రీంకోర్టు మొత్తం తొక్కుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు సుప్రీంకోర్టులో మేము బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నాము, కానీ కోర్టు తిరస్కరిస్తూ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా కీలకంగా ఉన్నటువంటి, అంటే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొత్తం ఎవరైతే ఆ స్కామ్ లో ఉన్నారో మొత్తం కీలకంగా ఉన్నటువంటి ఇటు ఆర్పి సిస్టోడే కానీ, అదేవిధంగా ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రం చెందినటువంటి ఎమ్మెల్సీ కవిత, వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి సో ఇక చాలా ఏళ్ళ నుంచి కూడా సిసోడియా జైల్లోనే ఉంటున్నారు. సో ఖచ్చితంగా ఆయనకి బెయిల్ వచ్చింది కాబట్టి, సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చింది కాబట్టి సో ఇక రానున్న రోజుల్లో మేము ఉన్న పోయిన వారంలోనే మేము సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాము. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కూడా హియరింగ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ ఈసారి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.